హలో అందరికీ, అందరు బాగున్నారా? గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే మార్నింగ్ లాగనమాట, మార్నింగ్ నుండి. సో మార్నింగ్ లేవగానే మనకి ఇంట్లో హడావుడి ఎలా ఉంటుందో ఏంటో చూపిస్తాను. ఈరోజు అయితే చూడండి కిచెన్లో ఎలా ఉందో, అంత అంగరంగ వైభవంగా ఉన్నట్టయితే గందరగోళంగా ఉంది అంత కిచెన్లో. మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ నేను ఆలు ఒకటి, టమాటా రెండు అయితే కట్ చేస్తాను. దీంతో ఏం చేస్తున్నాను ఏంటో మీతో షేర్ చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు అయితే మార్నింగే మనకి ఇంట్లో ఎప్పుడూ ఎవరికి హాలిడే ఉన్నా లేకపోయినా ఇంట్లో లేడీస్కి అయితే అస్సలు ఆడవాళ్ళకైతే హాలిడే ఉండదు. హెల్త్ ఎలా ఉన్నా కూడా చేయాల్సిందే వర్క్ అయితే నేను ఇక్కడ కడాయి పెట్టేశాను. కూరగాయలు అయితే ఏమి లేవు. సో టమాటా ఉన్నాయి ఒక టూ, ఆలు ఒకటి ఉంది. దాంతో అయితే సింపుల్ రెసిపీ అయితే చేస్తున్నాను. ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేసాను. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఆలు టమాటా మొత్తం ఒకేసారి వేసాను. ఇక్కడ వేడివేడిగా అయితే రైస్ అయిపోయింది రెడీ. పిల్లలకు లంచ్ పెట్టాలి కాబట్టి మార్నింగే, సో కర్రీ రైస్ చేసి పెడితేనే వాళ్ళకు తొందరగా రెడీ అయిపోతుంది. సో దానికోసం అయితే ఇక్కడ ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. రైస్ రెడీ అయిపోయింది కాబట్టి. సో ఇంకా జాబ్ చేసే వాళ్ళకైతే కూడా కొంచెం 2 డేస్ 3 డేస్ అలా హాలిడే ఉంటుంది, కానీ ఇంట్లో లేడీస్కి అయితే అస్సలు హాలిడే ఉండదు. సో అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. సో మరి ఎప్పుడు ఇలాగే చేస్తూనే ఉండాలి ఇంకా ఎప్పుడు కూడా. సో ఇక్కడైతే మీరు రెసిపీ చూస్తున్నారు కదా, కొంచెం సాల్ట్ పసుపు కూడా యాడ్ చేశాను. ఇవి మనకి తొందరగా మగ్గాలి. ఇందులో ఏంటంటే నేను ఆనియన్ వేయలేదు ఫ్రెండ్స్. ఆనియన్ కొన్ని రెసిపీస్లో మనం ఇలా చేస్తేనే బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఈ చట్నీ అంటే నాకు మా పాపకు చాలా ఇష్టము, అందుకే నేను అప్పుడప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి చేస్తాను, రెగ్యులర్గా అయితే కాదులే. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ తను తినడానికి అనేసి దోశ వేస్తున్నాను. ఈ దోశ పిండి కూడా చాలా బాగుంటుంది. మనకు దోశలు అయితే అప్పటికప్పుడే రెడీ చేసుకొని పెట్టుకున్న దోశల కంటే ఆ దోశ పిండి మిక్సీ పట్టేసుకొని నైట్ పెట్టేసుకొని మార్నింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎందుకంటే ఇలా నేను టేస్ట్ చేశాను కాబట్టి నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేస్తున్నాను. కిచెన్ మొత్తం చూడండి ఎలా ఉందో, అసలు చిన్న స్మాల్ కిచెన్ అన్నమాట. సో ఇవైతే మనకు మగ్గుతున్నాయి, కొద్దిగా కలుపుకోవాలి, లేకపోతే అంటుకడుతుంది. సో అప్పుడప్పుడు మనం ఇటు కలుపుకుంటూ ఇటువైపు వర్క్ అయితే చేసుకుంటూ ఉండాలి. సో ఇది చేస్తున్నాం కదా అని ఇంకా దీన్ని చూడకుండా ఉంటే ఇదైతే మాడిపోతుంది. సో కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని మిగతా వర్క్లు కూడా చూసుకుంటూ ఉండాలి. లేకపోతే అసలు వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పటికి మనకు వంట పని, ఇంటి పని, ఏ పని కూడా అవ్వదు, ఎక్కడి పని అక్కడే ఉంటుంది. ఇప్పటికైతే కిచెన్లో అయితే మొత్తం చూస్తున్నారు కదా ఎలా ఉందో, చిందర వందరగా ఉంది. సో ఇంక అప్పుడప్పుడు అలాగే అవుతుంది ఇంట్లో ఎవరు చేయకపోతే. ఇంట్లో ఎవరంటే మనం చేయకపోతే అలాగే ఉంటుంది. కొంతమంది అయితే బాయ్స్ కూడా చేస్తూ ఉంటారు చాలామంది. సో అలా చేసే వాళ్ళు ఉంటే ఇంకా చాలా బెటర్ అన్నమాట. కొంచెం హెల్ప్ చేస్తున్నట్టు మనకు సహాయం చేస్తుంటే ఈజీగా అయిపోతుంది. సో ఇటువైపు చూడండి, ఇటువైపు ఎక్కువ నేను స్టవ్ ఆన్ చేయను, ఎందుకంటే ఇలా పెద్దగా వస్తుంది అప్పుడప్పుడు, అది భయం అన్నమాట. ఇంకా తప్పదు అని హడావుడి ఉంటే తప్పకుండా ఆన్ చేయాల్సి వస్తుంది. సో కొత్త స్టవ్ అయితే తీసుకున్నాను, ఇంకా ఆన్ చేయలేదు, చేస్తాను. ఇది గ్యాస్ అయిపోతే స్టార్ట్ చేస్తానన్నమాట. సో నేను ఎప్పుడైనా కూడా దోశలు వేసేటప్పుడు ఈ కడాయి మీద అయితే దోశ ప్యాన్ మీద ఆనియన్తో ఇలా రుద్దేస్తాను. రుద్దినప్పుడు ఏమవుతుందంటే దోశ అనేది మంచిగా వస్తుంది, అతుక్కోదు, అంటే విరిగిపోదు దోశ తీసేటప్పుడు. దానికోసం అయితే నేను ఆనియన్తో అంటాను ఎప్పుడైనా సరే. సో ఈ ప్యాన్ చూడండి, అందులో ఇది మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, దగ్గరికి మగ్గాలన్నమాట. ఈ చట్నీ వేడివేడి రైస్లోకి, చపాతి పూరీలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది నిజంగా, ఒకసారి ట్రై చేయండి. సో ఇలాగే వంకాయ కర్రీ చేసినప్పుడు కూడా మనము వంకాయ కర్రీలో కూడా ఆనియన్ వేయకుండా చేసి ఇలా గ్రేవీ తయారు చేసి వంకాయ ఫ్రై చేసుకుని పెట్టుకొని లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి అది కూడా చేసి అయితే వీడియో అయితే పెడతాను. సో ఇక్కడ దోశ ప్యాన్ వేడవ్వాలి. వేడి అయిన తర్వాత మనం దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎప్పుడూ ఇంకా ఇంట్లో ఉండే వర్క్లే అన్నమాట. సో ఇందులో టేస్ట్కి తగినంత కారం వేస్తున్నాను. ఇంకోటి ఇందులో పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను, మిర్చి ఉన్నాయి లేదని మర్చిపోయాను. ఫైనల్లో అయిపోయాక నాకు గుర్తుకొచ్చింది, ఒక బాక్స్ పెట్టేసిన తర్వాత అయ్యో పచ్చిమిర్చి ఉండే కదా వేయలేదు ఏంటి అని అనుకున్నాను.
కాలోపు ఇంకా అంతా అయిపోయినాక ఏం చేయలేం కదా, ఏదేమైనా అదన్నమాట. సో ఇది ఇలా రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా ఒక పక్క దోశ కూడా వేయడానికి ప్యాన్ వేడవ్వాలని వెయిట్ చేస్తున్నాను. ఇది సిమ్లో పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకుంటే ఇది రెడీ అవుతుంది. ఈ డబ్బా చూడండి, డబ్బాలో కారం ఇది ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర నుండి తెచ్చింది, ఊరిలోంచి. అమ్మ వాళ్ళు మిర్చి అయితే వేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా బయట కారం కంటే ఇది 100% అనమాట. బయట తెస్తే అసలు టేస్ట్ ఉండదు, అసలు ఎలా తయారు చేస్తారో ఏంటో కానీ అలా ఉంటుంది. ఈ రెడ్ బకెట్ చికెన్, చికెన్ అయితే రెడ్ బకెట్లో చికెన్ అయితే ఇంకా టేస్ట్. సో రెడ్ బకెట్లో టేస్ట్ అయితే చేయలేదు, చికెన్ తీసుకుంటే తప్పకుండా ఫుల్ వీడియో పెట్టేస్తాను. సో ఇది కడాయి ఫ్యాన్ వేడైన తర్వాత ఇంకోసారి అయితే ఇలా రుద్దేస్తున్నాను. ఈలోపు నేను 2 టైమ్స్ ఎందుకు రుద్దుతున్నాను అనేసి మళ్ళీ అనద్దు. సో ఇటువైపు కర్రీ చేస్తున్నప్పుడు ఇంకా కొద్దిగా వేడైంది అనమాట, ఇంకోసారి రుద్దితే చాలా బెటర్ అనేసి అయితే ఆనియన్తో ఇలా అనుకుంటే చాలా బెటర్, మంచిగా వస్తుంది దోశ. అలాగే దోశ పిండి కూడా ఈసారి నేను ఏం చేశానంటే మిక్సీ పట్టేసిన తర్వాత నైట్ నానబెట్టేసి మార్నింగ్ వేస్తున్నాను. అసలు ఎంత పలచగా ఎంత బాగా వచ్చాయంటే నిజంగా చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో లాస్ట్ ఇయర్ మూవీ విజయ్ దేవరకొండ మూవీ ఉంది కదా, సో ఆ సినిమాలో దోశలు ఎలా ఊతే అలా గాలిలో తేలిపోతాయి కదా, అలా కాకుండా కొంచెం మంచిగా వచ్చాయన్నమాట. అది చూస్తే ఇంకా వామ్ అలా కూడా దోశ చేయొచ్చు అనిపించింది, కానీ ఇదైతే చాలా బాగుంది. నెక్స్ట్ మనం దోశ పైన ఇలాగా ఆయిల్ అయితే రుద్దేసుకోవాలి, రుద్దేసుకుంటే చాలా బాగుంటుంది, మరీ ఎక్కువ కాకుండా ఇది ఉంటే చాలా బాగా యూజ్ అవుతుంది. కిచెన్లో చూడండి ఎక్కడెక్కడ ఉండిపోయినాయి, ఇంకైతే నాకైతే ఇంకా హెడేక్ వస్తుంది ఇవన్నీ చూస్తుంటే, కానీ తప్పదు చేయాల్సింది. లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోతారు, మన వల్ల ఇంకా వాళ్ళు ఇంట్లో ఉండిపోతే వాళ్ళ చదువు ఏమైపోతుంది అనేసి మనకు ఎలా ఉన్నా కూడా చేయాల్సిందే. సో తప్పదు ఇంకా అంతే ఆడవాళ్ళకి. సో బాయ్స్ అయినా ఒక 2-3 రోజులు ఇంట్లో హాలిడే అని ఉంటారు, ఫెస్టివల్స్ అని ఉంటారు, కానీ ఫెస్టివల్స్ అవి వస్తే ఇంకా లేడీస్కి అయితే ఎక్కువ వర్క్ ఉంటుంది, ఇంకా ఎక్కువ వర్క్ ఎప్పుడైనా ఆడవాళ్ళకి మాత్రమే వర్క్ ఉంటుంది బాయ్స్ కంటే. సో ఇంట్లో ఉంటారు ఏం చేస్తున్నారు అని ఆడవాళ్ళని లైట్ తీసుకుంటూ ఉంటారు, కానీ ఆడవాళ్ళు చేసినంత వర్క్ అయితే బాయ్స్ మగవాళ్ళు అయితే చేయలేరు నాకు తెలిసి 100% అంటే. సో మొత్తానికైతే బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది, చూసారు కదా చాలా బాగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది దోశ అయితే. ఇంకా టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది, సింపుల్గా ఈజీగా ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఏం చేయాలి ఏమి అని ఆలోచించకుండా ఒక టమాటా ఉన్నా కూడా ఇలా అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇక టమాటా చట్నీ దోశతో మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ నా వీడియోలు చూసేవారు అలా ఫుల్ వీడియో చూసేయండి, స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో అలాగే షార్ట్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. లంచ్ అయితే పెడుతున్నాను ఇక్కడ బాక్స్లో, వేడివేడి రైస్ అన్నమాట. ఇంకా ఇది వేసేసుకొని కొంచెం చల్లారి పెట్టేసుకోవాలి, లేకపోతే పిల్లలు తినేసరికి ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. సో చల్లారి పెట్టేసుకొని బాక్స్ రెడీ చేసి పెట్టాలి పిల్లలకి. చూసారు కదా అటు ఇటు అనుకుంటూ ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ పెట్టాలి, లేదంటే ఫ్యాన్ దగ్గర పెడితే తొందరగా ఆరుతుందిలే కానీ మళ్ళీ ఫ్యాన్ వేయాలి అదే ఎందుకు అనేసి ఇలాగంటే టైం ఉందన్నమాట, ఇంకో 1/2 అవర్ అలా టైం ఉంది. సో ఆలోపు రెడీ చేసి పెట్టేస్తే అయిపోతుంది. మా పాప అయితే రెడీ అవుతుంది అన్నమాట, తను రెడీ అయ్యేలోపు మనం ఇంకా అన్నీ చేసి రెడీ చేసి పెట్టాలి, లేకపోతే ఇంకంతే ఇంట్లోనే ఉంటారు, ఇంకా మళ్ళీ మనకే ఇంకా వంట చేయరు ఏం చేయరు అనేసి క్లాస్ పడుతూ ఉంటుంది ఒకవైపు నుండి. సో ఏదేమైనా ఆడవాళ్ళు గ్రేట్ ఏమంటారో కామెంట్ చేయండి లేడీస్, మనమే గ్రేట్ ఎప్పటికైనా కూడా. సో మొత్తానికి అయితే లంచ్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా ఈ దోశ ఎంత బాగా పలచగా వచ్చేసిందో. సో ఈ వీడియోలో ఇంతే, మార్నింగ్ వ్లాగు. సో బ్రేక్ఫాస్ట్ వ్లాగ్ అన్నమాట, సింపుల్గా చేసి పెట్టాను. సో మరి మార్నింగ్ మీరేం చేశారు, ఏం టిఫిన్ చేశారు అయితే కామెంట్ చేయండి. ఏం చేసినా పిల్లలు ఇష్టంగా తినడం కోసమే చేస్తాము, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీ. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సీ యూ. వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తుంది.
ఈవినింగ్ అయితే చక్కగా ఎగ్తో అయితే మంచి రెసిపీ చేయబోతున్నాను, చూసేయండి. సో ఎగ్ గ్రేవీ మసాలా. సో ఫస్ట్ అయితే మనం ఎగ్లో ఏమీ వేయకుండా ఒక్క ఎగ్ తీసుకొని సింగిల్గా అయితే ఎగ్ ఆమ్లెట్ వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకొని ఇలా ఆమ్లెట్లో అయితే వేసేస్తున్నాను. రెసిపీ చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం మొత్తం ఇలా తిప్పేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ 2 ఎగ్స్ ఆమ్లెట్లో వేసేసుకున్న తర్వాత ఇలా చూడండి, చూడడానికి ఎంత బాగుందో, ఇలాగే టెంప్టింగ్గా ఉన్నాయి, ఇలాగే తినేయచ్చు అన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో నేనైతే కొద్దిగా డెకరేషన్ అయితే చేస్తున్నాను. సో ఆనియన్ మిర్చితో అయితే, ఎందుకు అలా చేయాలనిపించింది. సో మిర్చి ఆనియన్ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది, అందుకోసం అనేసి అయితే నేను మిర్చి ఆనియన్తో అయితే ఇలాగా చేశాను. ఏదో అలా చేయాలనిపించి చేశాను అన్నమాట. సో నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని ఆమ్లెట్ వేసుకున్న కడాయిలోనే ఆయిల్ వేసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు, జీలకర్ర వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఉన్న ఆనియన్ కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇది చాలా చాలా బాగుంటుంది రెసిపీ అయితే, ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడు ఒకేలా కాకుండా. సో నెక్స్ట్ టమాటా వేసుకొని మగ్గించుకోవాలి. ఇవి మెత్తగా మగ్గాలి అన్నమాట. మన గ్రేవీ కోసం అయితే ఒక 3-4 టమాటా కట్ చేసి పెట్టుకుంటే బెటర్ అన్నమాట. లేదు అంటే కొంచెం చింతపండు రసం ఇలా వేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చింతపండు రసం వేసేసుకొని నానబెట్టేసుకొని ఇక తర్వాత ఏంటంటే మంచిగా ఇది ఏంటంటే దగ్గర కంటే బాగా మరగాలి, వాటర్ వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని సాల్ట్ వేసుకొని వీలైనంత వరకు కొంచెం వాటర్ కూడా వేసుకొని పసుపు వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కారం కూడా వేసేసుకొని మంచిగా దగ్గరికి గ్రేవీలా వచ్చేలాగా మనము దీన్ని మగ్గించుకోవాలన్నమాట. సో ఇది నిజంగా చాలా బాగుంది కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మా వాళ్ళకి చాలా, మా ఆయనకైతే చాలా ఇష్టం మీ కర్రీ ఇలా చేస్తే. ఇలా చేస్తే వాళ్ళ అమ్మ ఇలా చేసి పెట్టేది చిన్నప్పుడు అనేసి అయితే ఎప్పుడు అంటూ ఉంటాడు, ఇలా చేసి పెట్టు అనేసి అంటూ ఉంటాడు. ఇంకా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ 2 ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి మనము ఎగ్లో ముందు చేసి పెట్టుకున్న దాంట్లో గ్రేవీలో వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ ఏమంటారు ఆడంబరాలు సంథింగ్ ఏదో ఏం లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవడం ఈజీ. ఇంకా బ్యాచిలర్స్ అయితే నాకు తెలిసి ఎక్కువ ఎగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే సింపుల్గా అయిపోతూ ఉంటుంది కాబట్టి తొందరగా ఈ ఎగ్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి, చూడడానికైతే చాలా చాలా బాగుంది గ్రేవీకి. ఈ యొక్క గ్రేవీ ఎగ్గుతోటే మనము కడుపు నిండా అన్నము తినేయచ్చు, స్టమక్ ఫుల్గా తినేయచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా పక్కన ఆనియన్ పెట్టేసుకొని తినేయండి, ఒకసారి ట్రై చేయండి. ఇంకా మధ్య మధ్యలో అయితే ఇలాంటివి అయితే తప్పవు. సో ఎంతమందికి చికెన్ ఫ్రైడ్ రైస్ ఇష్టమా అనేసి అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము, మా పాపకు కూడా చాలా ఇష్టము. సో చూసినారు కదా ఎగ్ బజ్జీ, అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. ఎప్పుడో నా చిన్నప్పుడు అయితే ట్రై చేశాను. సో రీసెంట్గా అయితే ఇది నేను టేస్ట్ చేశాను. నాకు ఎగ్ బజ్జీ అంటే చాలా ఇష్టము. సో ఇలా కూడా ఉంటుంది. సో మీ అందరికీ ఎంతమందికి ఎగ్ బజ్జీ ఫ్రైడ్ రైస్ ఇష్టమో కామెంట్ చేయండి. సో దీంతో పాటు ఇంకా కొంచెం చూసినారు కదా ఈ స్ప్రైట్ అయితే తీసుకున్నాను. సో ఇదంటే ఇంకా ఎప్పుడు థమ్స్ అప్లు స్ప్రైట్లు కాకుండా పల్పీ ఆరెంజ్ చాలా బెటర్ అనేసి తీసుకున్నాను, నాకు ఇష్టము. ఒక టేస్ట్ అయితే చేస్తున్నాను. నాకైతే ఫ్రైడ్ రైస్ వేసి చాలా సింపుల్గా చేసేసుకున్నాము, ఇంకా ఎగ్ బజ్జీ కూడా. సో ఫుల్ బుడి అది కూడా పెడతాను, తప్పకుండా చూడండి. సో మొత్తానికైతే ఏది ఇష్టం అనేసి అయితే కామెంట్ చేయండి. అప్పుడప్పుడు ఎన్ని ఉన్నా కూడా ఏదో ఒకటి మధ్య మధ్యలో ఇలా యాడ్ అవుతూనే ఉంటాయి కొన్ని అయితే కొన్ని రెసిపీస్ అయితే. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ బ్లాగ్లో
సో ఇలా అప్పుడప్పుడు తప్పవు అనుకో కొన్ని కొన్ని. సో మరి మీరు ఇలా తింటూ ఉంటారా ఏంటి అనేసి అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ డే వ్లాగ్లో మొత్తం అయితే నేను మ్యాక్సిమం కవర్ చేసి పెట్టాను. సో ఎగ్ బజ్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. సో టేస్ట్ అయితే ఓకే. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ రావాలంటే బెల్ యాక్టివేట్ చేయకుండా చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.